హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వర రావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అదేంటో ఈ వీడియోలో మనం చూద్దాము. ప్లాంట్ ఆపరేటర్ ఇన్ తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. తర్వాత చూడండి, సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 10/8/2018 ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 09/09/2018గా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 25గా చెప్పడం జరుగుతుంది. ఏజ్ అనేది 18 నుంచి 44 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి మనకి 16,400 నుంచి 49,870 రూపాయల వరకు కూడా మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఏమంటున్నారంటే, 10వ తరగతితో పాటు మనకి గ్రేట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ ఇన్ మెకానికల్ ఆర్ ఫిట్టర్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీ అని మనకి చెప్పడం జరుగుతుంది. ఏజ్ మనం ఇందాక చెప్పుకున్నాము 18 నుంచి 44 సంవత్సరాలని. అయితే మనకి చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి కూడా మనకి 5 సంవత్సరాలుగా చెప్పడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వచ్చేసరికి 10 ఇయర్స్ వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే మనకి చూడండి, 200 రూపాయల వరకు కూడా మనకి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. 80 రూపాయలు వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ స్టేట్ వారికి అయితే మనకేమంటున్నారంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మనం పే చేసే విధానం ఆన్లైన్లో పే చేయాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. తర్వాత బ్రిటన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో బ్రిటన్ ఎగ్జామ్ అనేది మనకి ఉంటుంది. ఓకే, అయితే మనకి చూడండి, ఈ యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ద్వారా మనల్ని ఎంపిక చేస్తారు. అయితే ఏంటంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ యొక్క తెలంగాణకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీటితో పాటు ఒక యాప్ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు మంత్లీ వచ్చి ఆన్లైన్లో ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు, లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం ఏంటంటే, నేను మీరేంటంటే మీలో ఎవరైనా సరే విఆర్ఓ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ గురించి ఒక వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది. ఆ మెటీరియల్ కనుక మీరు కావాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్.